నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం ఒక సీనియర్ పేమెంట్ మాస్టర్తో ఆయన ఒక స్పిరిచువల్ జర్నీ గురించి తెలుసుకుందాం. మనం చాలా ఎపిసోడ్లో ఒక స్పిరిచువల్ మాస్టర్, ఒక స్పిరిచువల్ జర్నీ గురించి తెలుసుకుంటూ ఉంటాం. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఈ ఆధ్యాత్మికంలో వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాలు ఏంటి, ఆధ్యాత్మికంలో రాకముందు వాళ్ళ జీవితం ఎలా ఉండేది, ఆధ్యాత్మికతలో ధ్యానంలో వచ్చిన తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంది, ఇవన్నీ అంశాలు ఈ ప్రోగ్రాంలో మనం తెలుసుకుంటూ ఉంటాం. మరి ఇవాళ మన ప్రోగ్రాంలో మనతో పాటు ఉన్నారు సీనియర్ పేమెంట్ మాస్టర్ రాజేంద్ర గారు. మరి రాజేంద్ర గారి ఒక స్పిరిచువల్ జర్నీ గురించి ఇవాళ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు. మన పిఎంసీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారములు. థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా సంతోషము. ప్లస్ ఈ నా అనుభవాలు చెప్పడం, ఈ ఎన్ని 20 ఏళ్ళ నా ప్రయాణము పిరమిడ్ సొసైటీతో అనుభవాలు మీతో పంచుకోవడం నా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో అద్భుతంగా ఉంది సార్ మీతో మాట్లాడడం అన్నది, చాలా అదృష్టం కింద కూడా నేను భావిస్తున్నాను. ఎస్ సార్. సో మనం ఆధ్యాత్మికత అని అంటూ ఉంటాం, అసలు అంటే ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటంటే సార్? ఆధ్యాత్మికత అంటే నాకు తెలిసినంత వరకు మనం మనం తెలుసుకోవడం ఏంటి, యాక్చువల్లీ మనం అనేది ఏంటి, యాక్చువల్లీ నేను అనేది ఏంటి. సో అది ఆత్మ ఆత్మ అంటారు. సో యాక్చువల్లీ నేను అంటే ఏంటి, సో ఆత్మ అంటే ఏంటి, నేను అంటే ఏంటి, నేను ఆత్మ ఏంటి, సో దీనికి సంబంధం ఏంటి, సో అది తెలుసుకోవడమే నాకు తెలిసిన ఇంత మటుకు ఆధ్యాత్మికత. పత్రిజీ గారు మొదట స్టార్ట్ చేసింది హైదరాబాద్లో. హైదరాబాద్లో ఎప్పుడైతే మొదట స్టార్ట్ చేశారో ధ్యాన ప్రయాణం, అప్పటి నుంచి నేను ఉన్నాను. సో ఇక్కడ నేను ధ్యానంలోకి రాకముందు ఎన్నో చేదు అనుభవాలు ఫేస్ చేయడం జరిగింది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత సో ఎన్నో మార్పులు జరిగాయి నా లోపల. సో ధ్యానానికి రాకముందుకు, ధ్యానానికి వచ్చిన తర్వాత చాలా తేడాలు, మార్పులు వచ్చాయి నా జీవితంలో. సో అది అందరికీ చెప్పడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది అందరికీ, కొత్త వాళ్ళకు కూడా ఉత్సాహం పెంచుతుంది. సో ఇది అవకాశం వచ్చింది చాలా రోజుల నుంచి. సో అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎస్ సార్. అంటే మీరు మొట్టమొదటిగా పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎప్పుడు రావడం జరిగింది సార్? ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ కిందట పత్రిజీ గారు దిల్సుఖ్ నగర్లో స్టార్టింగ్లో ఫస్ట్ ఉపన్యాసం స్టార్ట్ చేశారు సార్. అక్కడ ఉపన్యాసము ఆయన ఫస్ట్ మెడిటేషన్ క్లాసు తీసుకున్నారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్లో, అక్కడ స్టార్ట్ అయింది. సో అక్కడ నేనున్నాను. సో అక్కడి నుంచి నా ధ్యానం ఫస్ట్ నేను పేపర్లో చూసి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. శివం రోడ్డు నల్లకుంటలో సార్ వాళ్ళ ఇల్లు ఉంది. సో అక్కడికి వెళ్ళి కలిస్తే అక్కడ కాంటాక్ట్ చేయమని పేపర్లో ఇచ్చారు. అది వెళ్ళి కలిశాను నేను. అక్కడ స్వర్ణమాల మేడం గారు బయటకు వచ్చి నాతో మాట్లాడారు. సో ఆ మేడము ఫస్ట్ టైం కలవడము. తర్వాత ఆ మేడం ఏం చెప్పారంటే దిల్సుఖ్ నగర్లో సండే రోజు ప్రోగ్రామ్ ఉంటుంది, మీరు అక్కడ ధ్యానం నేర్చుకోవచ్చు అని చెప్పారు. ఓకే. సో నేను ధ్యానం నేర్చుకోవడానికి వచ్చానని చెప్పాను మేడంతో. సో అక్కడ సార్ ఉంటారు, మీరు డైరెక్ట్గా మీరు సార్ క్లాస్ చాలామంది వస్తారు, క్లియర్గా ఉంటుంది, అక్కడ మీరు నేర్చుకోవచ్చు ధ్యానం అని చెప్పారు. సో అక్కడ నేను మేడం అడ్రస్, మేడంతో స్వర్ణమాల మేడం గారి తో అడ్రస్ తీసుకొని అక్కడ దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను. సో అది మా ఫస్ట్ క్లాస్. సో అక్కడి నుంచి దాదాపు 20 ఏళ్ళు అయిపోయింది. అప్పటి నుంచి వెనుక తిరగడం అని లేదు. తర్వాత ధ్యాన ప్రయాణంలో నిర్మలా మేడం గారని, సీనియర్ మాస్టర్లు, డైనమిక్ మాస్టర్లు, మారాం శివప్రసాద్ గారని, మెగా మురళి అని, ఇలా మళ్ళా మన ఇక్కడ ఆర్పి రోడ్డులో ఒక మాస్టర్ ఉండేవాళ్ళు బాటా సెంటర్లో, రాజశేఖర్ గారని, ఎంతో మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కలిశారు. సో వాళ్ళు నాకు ఎంతో అండగా ఉన్నారు. సో ఫస్ట్ ధ్యానంలో రాకముందు నాకు ఎన్నో సమస్యలు ఉండేవి, ఆరోగ్యపరమైన సమస్యలు, మానసికపరమైన సమస్యలు. సో ఆరోగ్యపరం అయితే ఎన్నో ఉండే, అసలు ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, అవి తగ్గలేదు. ఎందుకు వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఏంటో సమస్య అసలు
అర్థం కాలేదు. ఓకే, సో నేను ఈ పిరమిడ్ ధ్యానానికి రాకముందు ఎన్నో బ్రహ్మకుమారీస్కి వెళ్ళాను, మహర్షి ధ్యానము కూడా స్టే చేశాను, మహేష్ యోగ గారిది, దెన్ సహజ యోగి, ఎన్నో సంస్థలు వెళ్ళాను. ఓకే, సో అక్కడంతా నాకు తృప్తి లభించలేదు, నా సమస్యలకు సమాధానం దొరకలేదు, నా ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొన్ని సమస్యలు ఫేస్ చేశాను స్టార్టింగ్లో మొదట్లో. సో వీళ్ళంతా సీనియర్ మాస్టర్లు మనకు అండగా ఉండి, ఎక్కువగా మారాం శివప్రసాద్ గారు నన్ను నా ప్రాబ్లం అర్థం చేసుకొని తను అండగా ఉండి తను అంత నా ఇట్లా మెడిటేషన్ చేయడంలో కొంచెం ప్రాబ్లం అవుతుంది, బ్లాక్స్ ఉన్నాయి అని ఆయన అర్థం చేసుకొని తను హీలింగ్ చేయడము, తర్వాత వేరే మాస్టర్లతో కల్పించడము, తర్వాత నిర్మలామేయడం, వీళ్ళంతా కలిసి నన్ను హీలింగ్ చేయడము, తర్వాత అట్లా మెల్లిమెల్లిగా నా ధ్యానం అనేది ఇంప్రూవ్ అయ్యింది. ఓకే, అలా ధ్యానం ఇంప్రూవ్ అవుతూ డైలీ చేస్తూ చేయడం, ప్రతి పౌర్ణమి ధ్యానము ఉపయోగించడం, ప్రతి గ్రూప్ మీద అప్పుడు కార్ఖానా వాసవి నగర్లో ఇదంతా స్టార్టింగ్ అక్కడే స్టార్ట్ అయిందన్నమాట హైదరాబాద్లో. సో మారం శివప్రసాద్ గారు, నిర్మలా మేడం, రాము మాస్టర్, మళ్ళా నిర్మలా మేడం, వీళ్ళంతా కలిసి అక్కడంతా గ్రూప్గా ఫామ్ అయ్యారు. సో నేను ఆ గ్రూప్లో ఫామ్ అయ్యాను. దాంట్లో మారం శివప్రసాద్ గారు నన్ను ఎంకరేజ్ చేశారు. సో ఆయన వెంబడే ఉండి ఎక్కువగా నేను ధ్యాన ప్రచారానికి సహాయపడేవాన్ని. ఇక్కడ ప్రోగ్రాంలు కండక్ట్ చేయనా లేకపోతే సార్ ఎక్కడ వెళ్ళినా నన్ను తీసుకెళ్లేవారు. సార్కి నేను సహాయపడేవాన్ని ప్రతి ప్రోగ్రాంలో కానీ, అరేంజ్మెంట్ చేయడము, ఇవన్నీ ఆ స్థలం గురించి వెళ్ళి కనుక్కోవడము, అక్కడంతా ఏర్పాటు చేయడంలో సార్కి సహాయపడేవాన్ని. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ ఆర్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో అది అన్నమాట, సార్తో కలవడం నిజంగా నా అదృష్టం. మారాం శివప్రసాద్ గారు కానీ, నిర్మలా మేడం కానీ, వాళ్ళు చాలా సహాయపడ్డారు నా ధ్యాన ప్రయాణంలో. సో నిజంగా వాళ్ళకు శతకోటి వందనాలు. సో వాళ్ళ వల్లనే నేను చాలా మా అక్క అప్పట్లో నేను ధ్యానంలోకి వచ్చినా కూడా చాలా మొదటి సిట్టింగ్లో ఒక సిట్టింగ్లో చాలా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు బాగా వచ్చేసేవి, ఆలోచనలు బాగా వచ్చేసేవి. సో అది నేను గాబర పడిపోయాను, ఏంటి ఇక్కడ కూడా ఇలా జరుగుతుంది, ఇది ఆనాపానసతి ఎంతో తొందరగా హీల్ అవుతుంది, ఎంతో మంది చెప్పారు, అనుభవాలు విన్నాను, ఇక్కడ ఇలా జరుగుతుంది అని. తర్వాత మారం శివప్రసాద్ గారిని వీళ్ళని వాళ్ళని కలవడం జరిగింది. సో మారం శివప్రసాద్ గారు ఎంతో నన్ను ఆప్యాయంగా నా ఇంట్రెస్ట్ చూసి తాను చాలా సహాయపడ్డాడు. సో తాను హీలింగ్ చేశారు, అందరు చేతులు పెట్టుకొని, నిర్మలా మేడం కానీ ఒక వేరే రాజన్ సార్ అని ఉండేవాళ్ళు అందరు కలిసి నాకు హీలింగ్ చేశారు. తర్వాత మెల్లిగా ఇంకా వేరే వాళ్ళది ఇప్పుడు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసే వాళ్ళ దగ్గరికి పంపించారు, అలాగే శ్రీనివాస్ సార్ గారి దగ్గరికి పంపించారు. మాస్టర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మెల్లి మెల్లి మెల్లిగా నా ఇవన్నీ బ్లాక్స్ అన్నీ తొలగిపోయాయి. సో ఇక మొదట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మెల్లిమెల్లిగా తొలగిపోయాయి, ఎస్పెషల్లీ శారీరక సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు మెల్లిమెల్లిగా అవి ధ్యానం చేస్తూ 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 తగ్గిపోయాయి. సో అంతకుముందుకు నా ఆరోగ్యం అనేది చాలా క్షీణంగా ఉండేది. ఓకే, తలనొప్పి వచ్చేది, ఒళ్ళు నొప్పులు వచ్చాయి, వామిటింగ్స్ వచ్చాయి, అసలు ఎందుకు అవుతుంది, జీర్ణం అయ్యేది కాదు, ఎందుకు అర్థం కాలేదు. సో మారం శివప్రసాద్ గారు ఏం చెప్పారంటే మీకు బ్లాక్స్ ఉన్నాయి లోపల, అది ధ్యానం చేయడం వల్ల అది విశ్వశక్తి అనేది అక్కడ బ్లాక్ అయ్యి లోపలికి పోవడం లేదు. సో దానికోసం మీ అది హీలింగ్ చేయడము, మళ్ళా వేరే మాస్టర్ని కల్పించడము, లేకపోతే పాస్ట్ లైఫ్ రిగ్రెషన్కి పంపించడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల అది బ్లాక్స్ అన్ని మెల్లిమెల్లిగా తొలగిపోయి నా ఆరోగ్య సమస్యలన్నీ బాగుపడ్డాయి. ఆ తర్వాత మానసిక సమస్యలు కూడా మెల్లిమెల్లిగా, అంటే కాన్సన్ట్రేషన్ లేకపోవడము, ఎక్కువ ఆలోచనలు, ఇప్పుడు ఎవరైనా చెప్తున్నప్పుడు మైండ్ ఇంకేదో ఆలోచించడము, ఇదంటే మళ్ళా
ఎమోషనల్గా ప్రాబ్లమ్స్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉండేవి నాకు. కోపం ఎక్కువ వచ్చేది, ఓకే, తొందరగా భయపడే, చిన్న చిన్న సమస్యలకు భయపడేవాడిని. సో ఇవన్నీ మెల్లిమెల్లిగా అన్నీ తొలగిపోయాయి. ఓకే, సో అది ఇప్పుడు అంతా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. సో ధ్యాన ప్రచారం కూడా చేస్తూ ఉన్నాను నేను. సో ఇది తర్వాత మారం శివప్రసాద్ గారు, నిర్మలా మేడం గారు, రాజశేఖర్ గారు, ఎంతోమంది ఇంకా కొంతమంది మాస్టర్లు ఉన్నారు, వాళ్ళంతా నాకు సహాయపడ్డారు. ఈ నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే వాళ్ళంతా కారణము. సో వాళ్ళకందరికీ ఫస్ట్ శతకోతి దండనాలు. తర్వాత నేను ఇక్కడ ఈ సెంటర్ కూడా ఆశ్రిత సెంటర్ గురించి చెప్తాను. ఇక్కడ మేడం మణి మేడం గారు ఉన్నారు. సో మా నిర్మలా మేడం తర్వాత ఇది ఫస్ట్ చూసుకునేవారు. తర్వాత మేడం బిజీ అవ్వడం వల్ల మణి మేడం వాళ్ళు తీసుకున్నారు. సో మేడం ఒకతే చాలా దృఢంగా నిలబడి దీన్ని నిలబెట్టారు యాక్చువల్లీ సెంటర్ని. సో ఫస్ట్ ఫండ్స్ రావడం, కిరాయి కట్టుకోవడము, ఇదంతా చాలా ప్రాబ్లం ఉండేది. సో మేడం చాలా కష్టపడి దీన్ని సెంటర్ నడిపిస్తున్నారు. సో నాకు ఎందుకో ఒక థాట్ వచ్చేసింది మేడంకి అండగా ఉండాలని. ఓకే, ఇది ఆశ్రిత మెడిటేషన్ సెంటర్. ఓకే, దీన్ని నిలబెట్టాలని, యూసుఫ్గూడలో శ్రీనగర్ కాలనీ గుజూసుఫ్గూడలో నిలబెట్టాలని నాకు ఎందుకో ఆలోచనలు వచ్చింది. అందుకనే ఇక్కడ దగ్గరలోనే ఇల్లు తీసుకొని మేడంకి సహాయపడుతున్నాను. ఓకే, సో ఇది మేము ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము, రకరకాల ప్రోగ్రామ్స్. ఎందుకంటే మనం ఫస్ట్ జనాలని రాబట్టాలి, అందుకనే దీనికి రకరకాల ప్రోగ్రామ్స్, వేరే మాస్టర్స్ని తెచ్చి దీనికి క్లాసులు పెట్టడము. ఓకే, ఇక్కడకు అద్భుతం జరిగింది ఏంటంటే మేము యాక్చువల్లీ ఇక్కడ నిత్యాన్న దాన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము డైలీ. ఆ ఆలోచన మాకు యూనివర్స్ చాలా సహాయపడింది. ఒక మేడం వచ్చేసి తనే కమ్యూనిటీ సెంటర్ స్టార్ట్ చేద్దాము అని చెప్పారు. సో దీంట్లో చాలా మేడం చాలా సహాయపడుతున్నారు, మాకు కూడా సహాయపడుతున్నారు. సో ఇది కొంతమందికి, చాలా మందికి ఫ్రీగా భోజనం ఉంటుంది, కొంతమందికి మెంబర్స్లో చేయలేని వాళ్ళకి వాళ్ళకు తక్కువ ధరలో భోజనం ఉంటుంది. ఓకే ఓకే, అది మెంబర్షిప్ కూడా చాలా తక్కువ, ఇయర్లీ కొంచెం నామినల్ ఫీజు ఉంటుంది. ఓకే, సో ఏమి కట్టలేని వాళ్లకు వాళ్ళకు ఫ్రీ భోజనం ఉంటుంది. ప్లస్ మనకు ప్రోగ్రామ్స్ అన్ని జరిగినప్పుడు కూడా ఆ మేడం వాళ్ళు ఫ్రీగా భోజనం అందరికీ కల్పిస్తున్నారు. అంటే హెల్దీ ఫుడ్, మామూలు ఫుడ్ కాకుండా హెల్దీ ఫుడ్, ఇప్పుడు రాగులు, సిరిధాన్యాలు ఇవన్నీ కలిపి మేడం రకరకాల హెల్దీ ఫుడ్ చేస్తున్నారు. సో హెల్త్ కోసం, సో అది జరగడం చాలా అద్భుతం, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఇంకా మంచిగా పెద్ద ఎత్తున రూపు దాల్చుకోవాలని మీ అందరి సహాయాలు కోరుకుంటున్నాము. సో రెగ్యులర్గా అందరికీ ఇక్కడ కూడా నిత్యాన్న దాన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి, కడతాల్లో లాగా మన పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్, బెంగళూరులో లాగా ఇక్కడ కూడా స్టార్ట్ చేయాలని. కాకపోతే దీంట్లో వ్యత్యాసం ఏంటంటే ఎక్కువగా సిరిధాన్యాలు, రాగులు ఇలాంటివి, మిల్లెట్స్ ఇవన్నీ ఎక్కువగా వాడుతున్నాము. సో ఆరోగ్యానికి, ఎందుకంటే ఇప్పుడు బెంగళూరులో అంతా మిల్లెట్సే వాడుతున్నారు, ఇక్కడ కూడా అంతే, ఎక్కువగా చాలామందిలో అవగాహన వచ్చేసింది. అందుకనే ఇది సిరిధాన్యాలు స్టార్ట్ చేద్దామని మేము సంకల్పించాము. సో మేడం ఒకరు మాకు సహాయపడుతున్నారు, అది యూనివర్స్ సహాయమే అనుకోవాలి. సో అది ఇట్లా మాది. తర్వాత ఇంకా మా సమ్మర్ క్యాంప్ కూడా స్టార్ట్ చేస్తున్నాము పిల్లలకు, గీత క్లాసెస్ పిల్లలకు, మళ్ళా పెయింటింగ్, డ్రాయింగ్ పెయింటింగ్ క్లాసెస్, మ్యూజిక్, డ్యాన్స్. ఆల్రెడీ మ్యూజిక్ మేడము స్టార్ట్ చేశారు క్లాసెస్. ఓకే, సో అలాగే పిల్లలకు డాన్స్, డాన్స్, డ్రాయింగ్, పెయింటింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, గీతా క్లాసెస్. ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత సమ్మర్ క్యాంప్తో మొదలు పెడతాం, అది ఫుల్ ఇయర్ కంటిన్యూ అవుతుంది. వీక్లీ ట్వైస్ థ్రైస్ అలా పెట్టేసి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. సో అదితో పాటు పిల్లలకు దాంతోపాటు ధ్యానము.
ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఓకే, సో పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా ఎవరైతే మ్యూజిక్ డాన్స్ వాళ్ళకి సపరేట్, యూత్కి సపరేట్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. నైస్. సో యూత్కి కూడా ధ్యానము, దాంతోపాటు ధ్యానం చేయించడం, ధ్యానం గురించి, ధ్యానం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించి దాని ధ్యానం కూడా స్టార్ట్ చేసి మళ్ళీ ధ్యానంతో పాటు వీళ్ళకు డ్రాయింగ్, పెయింటింగ్, మ్యూజిక్, లలిత కళలు అన్నీ, ఫ్లూట్ అన్నీ స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ సమ్మర్ నుంచి మేము స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ మ్యూజిక్ అయితే ప్రారంభం అయిపోయింది. అలాగే ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ కింద మేము స్కూళ్ళలో, ప్రతి స్కూళ్ళలో వెళ్ళి ధ్యానం చెప్తున్నాము. వీక్లీ ట్వైస్ అట్లా వెళ్ళి అందరికీ ధ్యానంతో పాటు డ్రాయింగ్, పెయింటింగ్ కూడా నేర్పిస్తున్నాము. సో పిల్లల్లో చాలా మార్పులు వచ్చేసాయి. వాళ్ళకు ఆరోగ్యం కానీ, ఇంకా వాళ్ళ లలిత కళల్లో కానీ, చదువులో కానీ ఈ ధ్యానం రెగ్యులర్గా చెప్పడం వల్ల వాళ్ళకు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. వాళ్ళు ఇట్లానే అన్ని స్కూల్, ఇప్పుడు డెఫ్ అండ్ డ్యామ్ స్కూళ్ళల్లో కూడా గీతావాణి మేడం అని వాళ్ళు డెఫ్ అండ్ డ్యామ్ బధిరులకు ఉంటారు కదా, వినరాని వాళ్ళకు, పిల్లలకు వెళ్ళి ఫ్రీగా ధ్యానం చెప్తున్నారు. సో నేను కూడా ఇప్పుడు బధిరులకు ధ్యానము చెప్పడము, తర్వాత దాంతోపాటు మ్యూజిక్, డ్యాన్స్, ఆర్ట్ కూడా నేర్పించాలని సంకల్పించాము. ఓకే, సో ఇప్పుడు అన్ని ఆల్రెడీ 3-4 స్కూళ్ళలో ధ్యానం చెప్పడం జరిగింది. అలాగే బధిరులకు ఇలాంటి స్పెషల్ ఎడ్యుకేషన్ పిల్లలు ఉంటారు కదా, వినరాని వాళ్ళు, లేకపోతే మాట్లాడలేని వాళ్ళు, వాళ్ళకు కూడా ధ్యానము ప్లస్ ఇవన్నీ లలిత కళలు ఫ్రీగా అందించాలని, డబ్బు కాకుండా ఫ్రీగా అందించాలని మేము స్టార్ట్ చేస్తున్నాము. సో మీ సహాయ సహకారాలు మాకు, సో సీనియర్స్ మాస్టర్లకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు కొంచెం సహాయాన్ని అందించండి. అంటే ఈ ప్రచారం చేయడంలో, ఈ ఆశ్రిత మెడిటేషన్ ప్రచారం చేయడంలో ఇక్కడ జనాలు రావడానికి కొంచెం మాకు కూడా కొంచెం తొమ్మి అండదండలు ఉంటే చాలు. సో అదేనమాట సంగతి. సో ఇలాగే ఎన్నో ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నాము. సో ఇదన్నమాట సంగతి. సో ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా మేము ఆలోచనలో ఉన్నాయి. సేత్ విజ్ఞానము ఇక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాము. వేరే హీలింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ స్టార్ట్ చేయాలని మా సంకల్పం ఉంది. సో ఇదన్నమాట మాది. సో ఇంకా ఎన్నో అనుభవాలు ఉన్నాయి నావి. మీకు ఎన్నో అనుభవాలు వచ్చుంటాయి, దాని నుంచి ముఖ్యమైన ఒక 5 అనుభవాలు మాతో షేర్ చేసుకోండి. ఓకే, సో నాకు ఇది ఇంకో ముఖ్యమైన అనుభవము, చాలా ఇంపార్టెంట్ అంటే నేను ఎక్కడ జాబ్కి వెళ్ళినా అక్కడ సరిగా చేసేవాడిని కాదు మొదట్లో. ఓకే ఓకే, అక్కడ ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది, రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చేది, సరిగ్గా పని మీద ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి చేయలేకపోయాను. సో అక్కడ ప్రాబ్లం వచ్చి వాళ్ళంతా నువ్వు సరిగ్గా చేయలేకపోతున్నావు. సో కొలీగ్స్ ఉంటారు కదా సహతోటి ఉద్యోగులు, వాళ్ళతో సంబంధాలు సరిగ్గా లేకపోవడము, తర్వాత కమ్యూనికేషన్, వాళ్ళతో సంబంధాలు లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చేసి నేను వెళ్ళిపోవడం, మళ్ళీ వేరే ఉద్యోగం కోసం వెతకడము, అట్లా ప్రతి చోట ఇట్లా ఎన్నో జాబులు మార్చేవాడిని. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మెల్లమెల్లిగా నా ఆరోగ్యము, నా మానసిక ఎమోషనల్ ప్రాబ్లం తగ్గడము, ఇలాంటి కమ్యూనికేషన్లో క్లారిటీ రావడము, నా ఆలోచనలో క్లారిటీ రావడం వల్ల అది మెల్లిమెల్లిగా అవి ఎమోషనల్ ప్రాబ్లం అని తగ్గిపోయింది. అంటే కమ్యూనికేషన్లో ప్రాబ్లం వచ్చేసి ఆ కమ్యూనికేషన్లో నాకు క్లారిటీ వచ్చింది. సో మెల్లమెల్లగా అది క్లారిటీ పెరుగుతూ పోయింది, తర్వాత ఎమోషనల్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఆ తర్వాత అట్లా సంబంధాలు పెరిగాయి. నా తర్వాత నా కాన్సన్ట్రేషన్ అంటే వర్క్లో ఇన్వాల్వ్ కావడం అదంతా ఇంప్రూవ్మెంట్ అయింది, తద్వారా పర్ఫార్మెన్స్ పెరిగింది. ఓకే, ఇప్పుడు అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా స్కూల్లో వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తున్నారు ఇక్కడ మెడిటేషన్ చేయమని. సో దాది చాలా గొప్ప అనుభవం నాది. సో రెగ్యులర్గా అక్కడ క్లాసెస్ తీసుకోండి పిల్లలకు, మా స్టాఫ్ మెంబర్స్కి కూడా ఇది మెడిటేషన్ చెప్పండి అని వాళ్ళే ముందుకు వచ్చేసి
ఎన్నో స్కూల్స్ ఇప్పుడు ముందు 4-5 స్కూల్స్ ఆల్రెడీ మాకు అప్రోచ్ అయ్యారు. ఓకే, సో మా ఇప్పుడు మాకు కొంచెం ఇది వాలంటీర్స్ కావాలి మెడిటేషన్ ప్రతి స్కూల్లో వెళ్ళి చెప్పడానికి. సో వాలంటీర్స్ కూడా మేము కొంతమందిని పోగు చేసుకొని ఇప్పుడు స్కూళ్ళలో వెళ్ళి ధ్యానం చెప్పడం ప్లస్ వెజిటేరియనిజం గురించి చెప్పడం, వెజిటేరియన్ గురించి దాని ప్రాముఖ్యత గురించి చెప్పడం ప్రత్యేకంగా. రీసెంట్లీ ఒకటి యూత్ ఫర్ సర్వీసెస్ అని, యూత్ ఫర్ సేవ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు మమ్మల్ని పిలిపించి క్లాస్ పెట్టించారు. సో ఆచార్య శ్రీనివాస్ గారని నా ఆప్తమిత్రుడు, ఆయనతో కలిసి మేము ఎప్పటి నుంచో ఉన్నాము. ఆయన ధ్యాన విద్యార్థి అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి ఆయన నాకు సహాయం అడిగాడు మ్యాగజైన్ కోసము, ఆర్ట్ వర్క్ కానీ దాంట్లో కార్టూన్స్ వేయడం కానీ. సో అక్కడ ఉండి పనిచేసేవాడిని వాళ్ళ మ్యాగజైన్కి. సో తర్వాత ఆయన ఇప్పుడు ధ్యాన ఇది వెజిటేరియన్ అనేది మూమెంట్ స్టార్ట్ చేశాడు. సో దానికి కూడా మేము కలిసి పనిచేస్తాము, ఎప్పుడైతే ఆయన హెల్ప్ నా అవసరం ఉందో మేము పనిచేస్తాం. సో వెజిటేరియన్ పిల్లలకు చెప్పడం, మేమిద్దరం కలిసి క్లాసెస్ తీసుకుంటాం అన్నమాట వెజిటేరియన్. సో రీసెంట్గా యూత్ ఫర్ సేవ అని ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, అది ఇప్పుడు ఇంటర్నేషనల్ అయిపోయింది. సో నేను దాంట్లో మెంబర్ని. సో దాంట్లో మెంబర్ అవ్వడం వల్ల చాలా లాభము దానివల్ల. సో సార్ని వెళ్ళి ఆచార్య శ్రీనివాస్ గారు వెళ్ళి దాంట్లో నేను వెళ్ళి అక్కడ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. సో అది వెజిటేరియన్ గురించి చెప్పడం. సో చాలామంది అక్కడ మారిపోయారు వెజిటేరియన్, చాలామంది 90% వెజిటేరియన్ మా తింటున్నారు, ప్లస్ ధ్యానం కూడా చేస్తున్నారు. సో అట్లా, సో ఇది నేను దాంట్లో మెంబర్ అవ్వడం వల్ల వాళ్ళు నన్ను అలో చేస్తున్నారు. సో అదొకటి. సో దానివల్ల ఇప్పుడు మెల్ల వేరే జోన్స్కి వేరే ఏరియాస్కి కూడా ఆ గ్రూప్ మెంబర్స్ని కలిసి మనము అక్కడ కూడా కండక్ట్ చేయడము, వెజిటేరియన్ క్లాసెస్ ధ్యానము ఇవన్నీ కండక్ట్ చేయడం వల్ల సో మన ధ్యానానికి కూడా చాలా ఇంప్రూవ్, మన సంస్థకు కూడా చాలామంది మెంబర్స్ వచ్చారు. సో ప్లస్ వాళ్ళు వాలంటీర్గా, వాలంటీరీ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడైనా మనకు వెజిటేరియన్ రాయలేస్ ఉన్నప్పుడు కూడా చాలామంది మెంబర్స్ని పంపిస్తారు. సో రీసెంట్గా ఆచార్య శ్రీనివాస్తో కలిసి మేము వెజిటేరియన్ ర్యాలీ ఇక్కడ బాగ్లంగపల్లి హైదరాబాద్ అంతా తిరిగాము పలు చోట్ల. సో ఈ యూత్ ఫర్ సేవ వాళ్ళు వచ్చి మాకు అందరూ మెంబర్స్ ఈ ర్యాలీ కండక్ట్ చేయడంలో హెల్ప్ చేశారు. సో ఫుడ్ ప్యాకెట్స్ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు, చాలామంది తిరిగారు మాతో పాటు కలిసి ఇది వెజిటేరియన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము. సో ఇలా యూత్ ఫర్ సర్వీసెస్ అనే ఆర్గనైజేషన్, ఇంకొన్ని మెంబర్ ఆర్గనైజేషన్లో నాకు నేను మెంబర్షిప్ ఉంది. ఓకే, సో అక్కడ కూడా ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము ధ్యానము ప్లస్ వెజిటేరియన్ అంశము అక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, సో ఇదన్నమాట నా ధ్యాన ప్రయాణము. సో ధ్యానంలో ప్రస్తావనము, తర్వాత వేరే సంస్థలకు విస్తరించడము. సో వాళ్ళు ఆల్రెడీ నేను మెంబర్ని కాబట్టి వాళ్ళు ఓకే అని చెప్పడము. సో అదంతా మనకు ఇది యూనివర్స్లో ఒక ప్లాన్ లాగా నాకు అనిపిస్తుంది. సో ఇట్లనే వేరే సంస్థలకు కూడా మేము స్టార్ట్ చేస్తాం. సో ఈ కమ్యూనిటీ కిచెన్ అనేది మేము రీసెంట్గా స్టార్ట్ చేసాము. సో ఇది కూడా విస్తరిస్తుంది. సో ఈ ఆల్రెడీ ఇది వెజిటేరియన్ మూమెంట్ కింద మేము పెట్టుకున్నాము. ఇప్పుడు మన వేరే సెంటర్స్ ఉన్నాయి కదా ఎస్ఆర్ నగర్లో, అక్కడ కూడా మేము వెళ్ళి అక్కడ వాళ్ళకు కూడా సహాయపడాలని ఉంది ఇది కమ్యూనిటీ కిచెన్ అనేది. సో అది కూడా మీరు చెప్పినట్టు, సో మీ సెంటర్కి కూడా కావాలన్నారు, అట్లనే వేరే సెంటర్స్కి కూడా వెళ్ళి వాళ్ళకు ఈ కమ్యూనిటీ కిచెన్ గురించి, హెల్దీ ఫుడ్ గురించి చెప్పలేము. స్పెషల్లీ రాగులు వాడడము, ఓకే ఎక్కువ ఇప్పుడు బూడిద గుమ్మడికాయ జ్యూస్ వాడడము, ఇలాంటివి రకరకాల జ్యూస్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. ఉసిరికాయ జ్యూస్ ఇవన్నీ స్పెషల్ జ్యూస్ ఒక సెక్షన్ ఉంటుంది. సో హెల్త్ గురించి, సో ఇవన్నీ మనము ఇంకా ఒక స్టెప్ బై స్టెప్ మేము ఇంకా విస్తరించాలని, యాక్టివిటీస్ విస్తరాలి. సో మీకేమైనా ఐడియాస్ ఉంటే మీరు చెప్పండి, మనం కలిసి పనిచేద్దాము. సో ఇలా పిఎంసీలో
చెప్పడం అవకాశం రావడం వల్ల నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్, సో దట్ ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది మేమేమి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము, మా ఐడియాస్ ఏంటి. సో మీరు కూడా ఐడియాస్ ఇస్తే సో మనం కలిసి మనము ప్రయాణం చేయొచ్చు, కలిసి మనం ఎన్నో ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసి. అలాగే ఇప్పుడు ప్రతి సెంటర్కి ఇది ఫండ్స్ రావడము, ఇది కొన్ని సెంటర్స్కి ఫండ్స్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో దీనికి కూడా మేము కొన్ని ప్లాన్స్ స్టార్ట్ చేశాము. అంటే ఇప్పుడు నేను పెయింటింగ్స్ అవన్నీ వేస్తానన్నమాట. సో పెయింటింగ్స్ వేసి దీనికి ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టి, సో దాంట్లో ఇప్పుడు దాంట్లో కొనే వాళ్ళు వస్తారు డబ్బులు పెట్టి. స్పెషల్లీ మన స్పిరిచువల్ పెయింటింగ్స్, బుద్ధుడి పెయింటింగ్స్ ఇవన్నీ నాకు గ్యాలరీస్ తో టచ్ ఉన్నాయి కాబట్టి, ఆర్ట్ గ్యాలరీస్ ఆర్టిస్ట్ తో టచ్ అక్కడ మనము మాట్లాడుకొని ఇట్లా పెయింటింగ్స్ స్టార్ట్ చేసి మన దాంట్లో వచ్చే కొంచెం 50% ఇక్కడ సెంటర్స్కి మనము డొనేట్ చేయడము. డొనేట్ చేయడం వల్ల వాళ్ళు ఇది రెంట్ కట్టుకోవడము లేకపోతే ఇలాంటివి రెంట్ బిల్లు అది బిల్లు కట్టుకోవడానికి వాళ్ళకి కష్టం అవుతుంది. సో ఈ పెయింటింగ్స్ కళా ప్రదర్శన చేయడం వల్ల వచ్చే డబ్బుని మనము అటువైపు ఫండ్స్ కింద సెంటర్స్కి డైవర్ట్ చేయొచ్చు. ఓకే, సో అది మేము కూడా అది కూడా ఆలోచనలో ఉంది. ఆల్రెడీ పెయింటింగ్స్ చేయమని చాలామంది వస్తున్నారు. సో అప్పుడు ఎక్కువ పెయింటింగ్స్ చేసి ఒక ఆర్ట్ గ్యాలరీస్లో మాట్లాడుకొని అక్కడ పెయింటింగ్స్ అని పెట్టేశాము. సో అది దానివల్ల వచ్చే డబ్బు మనం ఏకే సెంటర్స్ ప్రస్తుతం ఈ ఆశ్రిత సెంటర్ని దానికి డొనేట్ చేస్తున్నాము, దీంట్లో పెయింటింగ్స్ వల్ల వచ్చే డబ్బుని. తర్వాత వేరే ఇప్పుడు ఎస్ఆర్ నగర్లో పాత సెంటర్ ఒకటి ఉంది, అక్కడ కూడా దానికి కూడా డైవర్ట్ చేయాలని, ఇంకా వేరే సెంటర్స్కి కూడా ఈ డొనేషన్స్. సో దాని అందరి సీనియర్ మాస్టర్స్ సహకారం దీనికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇది దయచేసి మీరు కూడా సపోర్ట్ చేయండి. నా ఆ కళ కూడా అందరికీ వెళ్తే అది మనకు డొనేషన్స్ బాగా వస్తాయి. సో ఈ డొనేషన్స్ అనేవి మనము డైవర్ట్ చేయొచ్చు అన్ని సెంటర్స్కి. సో ఎంతో అద్భుతంగా ఈ ఆశ్రిత సెంటర్ గురించి, మీరు చేస్తున్న వర్క్స్ గురించి ఎంతో అద్భుతంగా మీరు వివరించడం జరిగింది. సో మీ ఇంకా స్పిరిచువల్ జర్నీలో, మీ యొక్క స్పిరిచువల్ జర్నీలో అంటే మీరు స్టార్టింగ్ నుంచి వెజిటేరియనా, లేకపోతే మీరు తర్వాత మాంసాహారం కింద ఉండి శాకాహారి కింద ట్రాన్స్లేట్ అయ్యారు? అవునండి, యాక్చువల్లీ నేను స్టార్టింగ్ నుంచి పూర్తి వెజిటేరియన్ కాదు, పూర్తి నాన్ వెజ్ కాదు. చిన్నప్పటి నుంచి అంతే నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం కాదు. ఓకే, అసలు నేను మటన్ చికెన్ అంటే ఇష్టపడేవాడిని, కానీ ఎందుకో నచ్చదు నాకు చిన్నగా ఉన్నప్పుడు. అయితే మా ఇంట్లో వాళ్ళు ఇక వీక్ అయిపోతున్నాడు, అది వీక్ అయిపోతా ముందు ఎలా పనిచేస్తావని ఫోర్సబుల్గా పెట్టేవారు, బలవంత నాన్ వెజ్ ఇది పెట్టేవారు. ఏదో వాళ్ళ తృప్తి కోసం కొంచెం తినడం, కొంచెం సీక్రెట్గా పారేయడం అలాంటివి చేసేవాడిని. ఓకే, సో అట్లా అసలు నేను నాన్ వెజ్ చాలా తక్కువ తినేవాడిని చిన్నప్పటి నుంచి. సో తర్వాత పిఎంసి కొలిచిన తర్వాత అది కూడా మానేశాను మెల్లిమెల్లిగా, అది కూడా నాన్ వెజ్ పూర్తిగా మానేశాను, ఈవెన్ గుడ్డు కూడా మానేసేవాడిని. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు పూర్తిగా వెజిటేరియన్ అయిపోయాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా మానేశాను. వెరీ గుడ్. వెల్లుల్లి పూర్తిగా మానేసి పూర్తిగా మనము ధ్యానం ప్యూర్ సాత్వికమైన ఫుడ్ వాడుతున్నాను. దాని ఈ వెల్లుల్లి మానేయడం వల్ల కూడా నాకు ధ్యానంలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో అదన్నమాట, ఇంకో అద్భుతం ఏంటంటే ధ్యానం ఇంకా ఇంప్రూవ్మెంట్ అయింది ఈ వెల్లుల్లి పూర్తిగా మానేయడం వల్ల. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనీ మేడం అని ఉన్నారు, పాపం ఆమె చాలా కష్టపడుతున్నారు. తను ఈ సంస్థ యాక్చువల్లీ ఇది వేరే వాళ్ళకి ఇవ్వడమో లేకపోతే వదిలేయడమో జరగాల్సింది. మేడం చాలా నిలబడి తను ఒక్కతే నిలబడి దీన్ని నిలబెట్టారు. తను ఈ ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేసి వేరే వాళ్ళ మాస్టర్లని పిలిపించి ఇక్కడ, సో దానికి కిరాయాది కట్టడం మేడమే చేశారు. సో అది దానివల్ల ఇది నిలబడింది. ఆ తర్వాత నేను వచ్చి సహాయపడ్డము, ఇది జరిగింది. కానీ యాక్చువల్లీ మేడం
కేక్ పోతుంది, ఇది క్రెడిట్ మనీ మేడం గారికి. తను ఇంతగా నిలబడి దీని సంస్థను, యాక్చువల్లీ ఎన్నో ప్రోగ్రామ్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యాయని మేడం చెప్పారు. పత్రిజీ కూడా ఎన్నోసార్లు ఇక్కడ వచ్చారు. సో ఎన్నో ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసినవి, ప్లస్ ఎంతో ఎనర్జీ ఉన్న ఈ మెడిటేషన్ సెంటరు ఇలా వదిలేయడం అనేది నాకు ఇష్టంగా అనిపించలేదు. సో అందుకనే మేడం దగ్గరికి వచ్చి సహాయపడదామని నేను మేడంతో పాటు కలిసి ఇది సంస్థలో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. పత్రిజీ గారు పిరమిడ్స్ గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. అసలు మన మూమెంట్ పేరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అని పెట్టడం జరిగింది. ఈ పిరమిడ్స్ ఆధ్యాత్మికంకి ఎలా ఉపయోగపడతాయి అంటారు? ఆధ్యాత్మికానికి చాలా ఉపయోగపడుతుంది ఇది. సో ఇది విశ్వశక్తి అంతా మనలోకి ప్రవేశించి మనం ధ్యానం చేయడం వల్ల విశ్వశక్తి ప్రవహించి మన లోపల అంత చెడు ఎనర్జీస్ అంత పోగొట్టి మనల్ని ఎనర్జైజ్ చేస్తుంది. కాకపోతే పిరమిడ్స్ కింద మెడిటేషన్ చేయడం వల్ల సో విశ్వశక్తి ఈజీగా వచ్చేసి ఎక్కువ ఉపయోగించడము, విశ్వశక్తి పిరమిడ్స్ ద్వారా విశ్వశక్తి ఎక్కువ మనకు మనలోకి ప్రసరించడం వల్ల ఇంకా మన ధ్యానంలో ఇంప్రూవ్మెంట్, ఆధ్యాత్మికత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో అదన్నమాట. సో పిరమిడ్ చాలా నా జీవితంలో కానీ నా మెడిటేషన్ ధ్యాన ప్రయోగంలో చాలా ముఖ్య పాత్ర వహించింది. సో అది పిరమిడ్ కింద నేను ఎక్కువ ధ్యానం చేసుకుంటాము. ఇప్పుడు రాత్రంతా ఇక్కడ కొంతమంది యువకులు వచ్చి మెడిటేషన్ చేస్తున్నారు. సో గుడా కేశ వాళ్ళు వస్తున్నారు, వేరే ధ్యానులు ఇప్పుడు డే టైంలో బయట డిస్టర్బెన్స్ ఇంట్లో చేయలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చేస్తామనే వాళ్ళకు మేము అవకాశం కల్పిస్తున్నాము ఇక్కడ నైట్ అంతా ఎక్కువసేపు మెడిటేషన్ చేయడానికి. సో ఇక్కడ మెల్లిమెల్లిగా ఇప్పుడు ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ధ్యానం చేస్తున్నారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే పిరమిడ్స్ లో వచ్చేసరి చాలా రకరకాల ఈ సబ్స్టాన్స్ యూజ్ చేస్తారు. అంటే కాపర్ పిరమిడ్స్ అంటారు, వుడెన్ పిరమిడ్స్ అంటారు, అయితే ఐరన్ పిరమిడ్స్ అంటారు, కొంతమంది సిల్వర్తో కూడా చేయించుకుంటారు. సో ఇవన్నిటికీ ఎనర్జీస్ ఒకటే ఉంటాయి అంటారు, అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అంటారు? అవును, కొద్దిగా మార్పు ఉంటుంది. ఇప్పుడు వుడెన్ పిరమిడ్కి ప్లస్ కాపర్ పిరమిడ్కి కొంచెం తేడా ఉంటుంది. ఓకే. సో కొంచెం ఎనర్జీస్ మనకు ఎక్కువ లభిస్తుంది ఇప్పుడు కాపర్ పిరమిడ్ కానీ వేరే మెటల్ పిరమిడ్స్ కానీ. సో అది కొంచెం తేడా ఉంటుంది. ఓకే. సో అది మాత్రం ఉంటుంది, ప్రతి ఏ సబ్స్టెన్స్ వాడతామో దాన్ని బట్టి తేడా ఉంటుంది. సో అదన్నమాట. సార్, మనకి అద్భుతమైన పెద్ద పెద్ద పిరమిడ్స్ మనకు ఉన్నాయి. కడతల్లో మహాపిరమిడ్ ఉంది, కైలాసపురిలో మహాపిరమిడ్ ఉంది, అలాగే బెంగళూరులో పెద్ద పిరమిడ్ ఉంది, మళ్ళీ కర్నూలు, ఇలాంటి ఎన్నో పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయి సార్. సో ఇవన్నీ సెంటర్స్ కట్టడం ద్వారా ఇంకా పత్రిజీ ఒక విజన్ కూడా ఉంది, మొత్తం భూమిపైన పిరమిడ్స్ రావాలన్నది. సో ఈ ఒక విజన్ గురించి మాకు చెప్తారా, కొంచెం క్లారిఫై చేసి చెప్తారా, ఇంత పెద్ద విజన్ ఎందుకు, అన్ని చోట్ల పిరమిడ్స్ ఎందుకు రావాలని అని పత్రిజీ గారు భావించారు? పత్రిజీ విజన్ చాలా పెద్దది యాక్చువల్లీ. సో అందరూ భూమిపైన అందరు బుద్ధులుగా మార్చడానికి పత్రిజీ గారు సంకల్పించారు. అంటే మొత్తం భూమి మొత్తం హీలింగ్ అయిపోవాలి, ధ్యాన జగత్ అని ఆయన సంకల్పించారు. సో అందుకనే ఈ పిరమిడ్స్ అనేది శక్తిని అనేది ఉపయోగించుకుంటే వేరే ఇప్పుడు పలు చోట్లలో ఎక్కువ చోట్లలో పిరమిడ్స్ కట్టడం ద్వారా వేల మంది వచ్చి దాని కింద మెడిటేషన్ చేయడం వల్ల సో వాళ్లకు ఎనర్జీ దొరుకుతున్నాయి. మళ్ళీ పక్కకంతా చాలా కిలోమీటర్స్ వరకు మీకు ఎటువంటి ఇప్పుడు క్రైమ్ అనేది జరగదు ఆ ఎనర్జీస్ అక్కడ తాకడం వల్ల. సో అలా ఇట్లా ఎన్ని పిరమిడ్స్ ఇప్పుడు కొన్ని చోట్ల ఆల్రెడీ చూసాము మనము, మధ్యలో పెట్టడం వల్ల రోడ్డు మధ్యలో యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న చోట్ల పిరమిడ్స్ పెట్టడం వల్ల అక్కడ యాక్సిడెంట్స్ చాలా మటుకు తగ్గిపోయాయి. సో అది అన్నమాట, ఇదొకటి ఉదాహరణ చాలు. సో ఇది పిరమిడ్స్ శక్తిని మనము యాక్చువల్లీ ఇది పత్రిజీ యొక్క మహాసంకల్పము. సో అది చాలా ఉపయోగపడుతుంది, అందుకనే ఎక్కువ పిరమిడ్స్ ఇప్పుడు పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టడం ద్వారా
చాలా మందికి ఇది దాని కింద ధ్యానం చేయడం వేల సంఖ్యలో. సో వేల సంఖ్యలో చేస్తున్నారు కాబట్టి చాలా మందికి ఈ ఎనర్జీస్ అనేది పాకుతుంది. సో అనేది ఎక్కువ మంది మెడిటేషన్లో వస్తారు, ఎంతమందికి హీలింగ్ అవుతుంది, ఎక్కువ మందికి సమస్యలు అనేది తగ్గుతుంది, ఎక్కువ ఈ క్రైమ్స్ అనేది తగ్గిపోతుంది. సో తద్వారా ధ్యాన జగత్ అనే సార్ విజన్ అనేది మనకు కొద్ది దూరంలో అంటే త్వరలోనే అది సార్ ఆకాంక్ష నెరవేరుతుందని మనము సార్ సంకల్పించారు. సో మనం అందరం దానికి సహాయపడాలి. ఎక్కువ విరాళాలు వస్తే మనము పిరమిడ్స్ ఎక్కువ కట్టించవచ్చు. సో అందరూ మనం అందరం టీం వచ్చే దాని గురించి కృషి చేయాలి, నిరంతరం కృషి చేయాలి. ఏదో మెడిటేషన్ చేస్తున్నాము నలుగురికి చెప్తున్నాము అని కాకుండా, సో ఇది దానికి మనము ఒక సోల్జర్ లాగా పనిచేయాలి. అది సంకల్పం పెట్టుకోవాలి నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇలాంటి మెడిటేషన్ సెంటర్స్ ఎక్కువ ఓపెన్ చేసి దాన్ని నడిపించడం ప్రోగ్రామ్స్. ఇదో చాలామందికి ఇది మనం అనుకుంటాము, కొద్దిమందికి ఇంతమంది సెంటర్లు చేస్తున్నారు, ఇంతమందికి తెలుస్తుంది, కానీ కొంతమందికి పక్కకున్న వాళ్ళకు తెలియదు మెడిటేషన్ ఏంటి అనేది. సో అందుకని ఎక్కువ మెడిటేషన్ సెంటర్లు పెట్టడము, ఎక్కువ ప్రోగ్రామ్స్ పెట్టడము, ఇలా చేయడం వల్ల మనకు చాలా మందికి ఎవరైతే ధ్యానం చేయట్లేదో వాళ్ళకు ధ్యానం గురించి తెలుస్తుంది. సో ఇలాంటి ఎక్కువ నా సంకల్పం ఏంటి, ఎక్కువ సెంటర్స్ ఇలా రావాలి, మన ధ్యానులు అందరూ నడుం కట్టి ఎక్కువ సెంటర్స్ పెట్టడం. కానీ మామూలుగా కాకుండా దాన్ని యాక్టివ్గా చేయడం. ఇప్పుడు ఈ ఆశ్రిత సెంటర్ అని ఉన్నంత వరకు ఈ ఫండ్స్ లేక ఇన్యాక్టివ్గా ఉండిపోయింది. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఫండ్స్ క్లాసెస్ పెట్టడం వల్ల, ఇప్పుడు ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఇప్పుడు కొంచెం రెంట్ కట్టగలిగే స్థితికి వస్తుంది. సో అట్లనే ఇలాంటి సెంటర్స్ ఏవైతే ఇన్యాక్టివ్గా ఉన్నాయో దాన్ని యాక్టివ్ చేయడం, అంటే ప్రోగ్రామ్స్ పెట్టడము, రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ పెట్టడము, దానికి సంబంధించిన ఏవైతే ఖర్చులు ఉంటాయో దాన్ని మనకు మనమే మనము ఇట్లా రెగ్యులేట్ చేసుకోవడము, అది ఏదో ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టో లేకపోతే క్లాసెస్ పెట్టో లేకపోతే ఇవి పెద్ద పెద్ద ప్రోగ్రామ్ కార్పొరేట్ ప్రోగ్రామ్స్ పెట్టడము. ఇప్పుడు నాకు ఇది మనకు ఇది అమెజాన్ అనే ఒక పెద్ద కమర్షియల్ కంపెనీ ఉంది. సో వాళ్ళు ఇన్వైట్ చేశారు నాకు ఇక ఆర్ట్ క్యాంప్ పెట్టమని, ఆర్ట్ వర్క్షాప్ పెట్టమని, క్రాఫ్ట్ వర్క్షాప్ పెట్టమని. సో వాళ్ళతో పాటే నేను అనుసంధానమై మెడిటేషన్ కూడా వాళ్ళకి చెప్తున్నాను. అక్కడ కార్పొరేట్ మెంబర్స్కి సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు కదా, సో అక్కడ వాళ్ళకి ధ్యానం చెప్పడం వల్ల వాళ్ళు కూడా కొంచెం ఇక్కడ దీని సెంటర్స్ తెరుచుకొని వాళ్ళు కూడా కొంచెం డొనేట్ చేయడము అలాంటివి అని, లేకపోతే ఆర్ట్ షోలు పెట్టడము పెట్టడం వల్ల వాళ్ళు అంటే గ్యాలరీకి అవసరమయ్యే వాళ్ళంత ఖర్చు అంతే స్పాన్సర్ చేయడం వల్ల మనకు ఇది ఖర్చు తగ్గుతుంది. అక్కడ సేల్ అయిన పెయింటింగ్స్ అన్నీ మనం కొంచెం ఒక 50% ఇటువైపు డైవర్ట్ చేసే అవకాశం ఉంది. ఎస్ సార్, పత్రిజీ గారు ఎంతో అద్భుతమైన 4 పాయింట్స్ చెప్పారు. మనం ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, అలాగే సజ్జన సాంగత్యం, అలాగే ధ్యాన ప్రచారం చేయాలి. సో మీరు ధ్యానం గురించి చాలా ఎంతో అద్భుతంగా చెప్పారు. మన 2వ పాయింట్ స్వాధ్యాయం గురించి మనం మాట్లాడుకుందాం సార్. అంటే మీరు ఎన్ని పుస్తకాలు చదివారు, దాంట్లో నుంచి నచ్చిన పుస్తకాల గురించి మాకు కొంచెం వివరిస్తారా? అది నేను ఎక్కువగా ఓషో బుక్స్ చదువుతుంటాను. ఓషో బుక్స్, ఓషో ఆయన ఫిలాసఫీ, ఆయన ఆలోచనలు, ఆయన చూసే దృక్పథము అవన్నీ చాలా నేను అట్రాక్ట్ అయ్యాయి. సో ఓషో బుక్స్, భగవాన్ రజనీష్వి నేను ఎక్కువగా చదువుతుంటాను. సో ఆ రజనీష్ గారు అన్ని రాసిన ధ్యానం గురించి రాసిన అన్ని బుక్స్ అన్ని చదివేశాను. స్పెషల్గా దాంట్లో ఏం నచ్చిందంటే డెత్ గురించి ఆయన చెప్పడం, హౌ టు కాంకర్ ద డెత్, మై మృత్యు సికాతాహు అని హిందీలో ఉంది, అది చదివాను. అది చదవడం వల్ల చాలా అది చదువుతుంటేనే మనకు దాంట్లో వైబ్రేషన్స్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు మనం మెడిటేషన్ చేస్తున్నా లేకపోతే ఒక ధ్యానం సీనియర్ మాస్టర్స్తో మాట్లాడుతుంటే ఎట్లా ఎనర్జీస్ ఉంటాయి, అలా బుక్ చదువుతుంటే అట్లా ఎనర్జీస్ వస్తుంటాయి. సో నా ఇష్టమైన బుక్స్ అన్నీ
అన్ని ఓషో బుక్స్ ఇది అంటూ లేదు, అన్ని నాకు ఇష్టమే, ఓకే, అన్ని నేను చదువుతుంటాను. సో అది ఓషో బుక్స్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో అలాగే మన ధ్యాన జగత్ మ్యాగజైన్ కానీ లేకపోతే స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్, సో ఇవన్నీ ఇక్కడ మీరు చదువుతూ ఉంటారా? ఇక్కడ ధ్యానము అన్ని వేరే వాళ్ళకు కూడా మేము సజెస్ట్ చేస్తుండే. ఈ ఆశ్రిత మెడిటేషన్ సెంటర్లో చాలా ధ్యాన పుస్తకాలు ఉన్నాయి. సో ఇంకా పుస్తకాలు మేము తెప్పిస్తున్నాము. సో ఫస్ట్ ఇక్కడికి వచ్చే వాళ్ళకు ధ్యానం చేసి, కొత్తగా వచ్చిన వాళ్ళకు ధ్యానం చేసే ముందు పుస్తకాలు చదివిస్తాం, ఒక 20-30 నిమిషాలు. చేసిన తర్వాత వాళ్ళకు ఒక మైండ్లో ఒక క్లారిటీ, ఒక ఇది కామ్నెస్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంతోమంది ఎక్కడి నుంచో వచ్చేస్తారు వాక్స్ ఆఫ్ లైఫ్, ఓకే, ఎన్నో టెన్షన్స్ మీద వచ్చేస్తే ఇక్కడ ధ్యానంలో సడన్గా కూర్చోవడం కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది. ఓకే, సో అందుకని మేము ఏం ఆలోచన చేసామంటే ఇక్కడ ఫస్ట్ బుక్స్ చదివించి దాన్ని కొంచెం మైండ్స్ వాతావరణాన్ని కల్పించి ఆ తర్వాత ధ్యానంలో కూర్చోమని చెప్తున్నాము. ఓకే, సో అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది వచ్చి మాకు ధ్యానం కుదరలేదు, ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, ధ్యానం కుదరట్లేదు అది అనే వాళ్ళకు ఇది మంచి టెక్నిక్, చాలా ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా వేరే టెక్నిక్స్కు ఓషో రజనీష్ గారు చెప్పిన కొన్ని వేరే టెక్నిక్స్, మెడిటేటివ్ టెక్నిక్స్, కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్, లైక్ డైనమిక్ మెడిటేషన్ అన్నారు, ఇంకా నాద బ్రహ్మ అని. సో ఇవన్నీ చేయడం వల్ల కొంచెం ధ్యానానికి మనకు వాతావరణం అండి, మైండ్ సెట్ అయిపోతుంది, కొంచెం సైలెంట్ అయిపోతుంది మైండ్. ఓకే, ఓకే, అంటే ఆలోచన ప్రవాహం అనేది తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల మనం ధ్యానంలో కూర్చున్నాం అనుకో, సో ధ్యానం కొంచెం ముందటికంటే కొంచెం సులువుగా ఈజీగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. సో ఎంతోమంది ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళు వాళ్ళలో మార్పులు చూసాము, ఇట్లా చెప్పారు, ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, కొంచెం మందికి నిద్ర వచ్చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ వాళ్ళకు కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసి పర్సనల్గా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు వ్యక్తిగతంగా ఉన్నాయి ఏంటి సబ్జెక్ట్ దాని బట్టు దానికి తగ్గట్టు కొన్ని టెక్నిక్స్ చెప్తున్నాము. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్ మెడిటేషన్ అనేది, సో డైనమిక్ మెడిటేషన్ ఓషో గారు చెప్పినది ఇది. సో చాలా డైనమిక్గా ఉంటుంది. నేను ఫస్ట్లో అలాగే ఆలోచనలు ఎక్కువ వచ్చడం, మైండ్ డిస్టర్బ్ కావడం వల్ల ధ్యానం కుదరకపోవడం, సో నేను ఫస్ట్ డైనమిక్ మెడిటేషన్ చేసిన తర్వాత ధ్యానంకు వెళ్ళడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈ డైనమిక్ మెడిటేషన్ ఎలా చేస్తారు కొంచెం చెప్తారా మాకు? డైనమిక్ మెడిటేషన్ అనేది 4 స్టేజెస్ అండి, 4 స్టేజెస్. సో ద ఫస్ట్ ఏంటంటే అది మన లోపల ఉన్న పెంటప్, సబ్కాన్షియస్ మైండ్లో పెంటప్ ఎమోషన్స్ అని ఉంటాయి. అంటే ఈ రోజులు మనము ప్రయాణంలో రకరకాల ఇన్సిడెంట్స్ అని మనకు మెమొరీస్ మన లోపల ఉండిపోతుంది, ఓకే, మన మైండ్లో. సో అవి కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అన్నమాట, అవి ఆలోచన రూపంలో వస్తూ ఉంటాయి. ఓకే, సో అది అనేది ఇది ఇది క్యాథార్సిస్ అంటే దాన్ని తీసేయడం. ఎలా తీసేయాలి? సో మనకు వచ్చిన ఎమోషన్స్ని బయట పెట్టాలి. నవ్వు వచ్చింది, నవ్వాలి. ఏడుపు వచ్చింది, ఏడవాలి. ఎవరైనా తిట్టాలనుకున్నా తిట్టడము, అంటే డైరెక్ట్ ఆ మొహం మీద తిట్టడం కాదు, అక్కడే ఇక్కడ మెడిటేషన్ చేస్తారు అందరు అయ్యో అట్లా అనేయడము, మెడిటేషన్లో అనేయడము, అంటే డైనమిక్ మెడిటేషన్ అనేయడము, కోపం వచ్చినప్పుడు కొట్టడం, లేదా కొట్టాలనిపెట్టి ఏదో మెత్తను దానో గుద్దడం, ఇలా చేయడం వల్ల మనము ఏంటంటే ఈ పెంటప్ ఎమోషన్స్ అనేది బయటకు వెళ్ళిపోతాయి, మైండ్ అనేది ఫ్రీగా అయిపోతుంది. లేకపోతే మనలోనే మనం సతమతం అయిపోతుండం, ఎవరు ఏదో అన్నారని వాళ్ళ నూకే తిట్టుకోవడము, మనసులో తిట్టుకోవడము, ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ధ్యానంలో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఈ డైనమిక్ చేయడం వల్ల ఇది 4 స్టేజ్లో ఒక స్టేజ్. మళ్ళా ఇది చేయడం వల్ల కొంచెం సైలెంట్గా కూర్చోవాలి, చేయడం వల్ల దాని మైండ్ని అబ్జర్వ్ చేయాలి, ఇది ఎలా జరిగింది ప్రాసెస్ అన్ని, వైబ్రేషన్స్ దాన్ని అబ్జర్వ్ చేసి ఆ తర్వాత లాస్ట్లో సెలబ్రేషన్ అనే ఒక స్టేజ్ ఉంటుంది. ఓకే, దాంట్లో కొంచెము బాడీ మీకు ఎలా మూమెంట్ అలా ఎంజాయ్ చేయడం, ఆ మ్యూజిక్ పెడతారు, దాన్ని ఒక డ్యాన్స్ రూపంలో ఎలా వస్తే అలా డ్యాన్స్ చేయడం వల్ల మొత్తం మనకు రిలీఫ్ అనేది వస్తుంది. ఆ తర్వాత ధ్యానంలో కూర్చుంటే అది మనకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే ఎవరైతే ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉంది మైండ్, కొంత వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు కదా, మెయిన్గా ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, మాకు ధ్యానం కుదరట్లేదు అదనమాట.
ఎస్, ఎంతో అద్భుతంగా డైనమిక్ మెడిటేషన్ గురించి చెప్పారు సార్. సో మనం ఈ స్పిరిచువల్ జర్నీ ఎపిసోడ్లో మీరు ఫైనల్గా ఇచ్చే మా పిఎంసి ప్రేక్షకులకి ఇచ్చే మీ మెసేజ్ ఏంటి? ధ్యానము అనేది అందరికీ పంచాలి, పంచితేనే మనకు ధ్యానం ప్రయాణం కూడా బాగుంటుంది, మెడిటేషన్ బాగుంటుంది, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా పైకి ఎదుగుతూ ఉంటాము. మనం నలుగురికి చెప్తూనే ఉండాలి, ఇలా మెడిటేషన్ సెంటర్స్కి దానికి సహాయపడుతూ ఉండాలి. మనం అందరం ఒక టీమ్ లాగా ఫామ్ అయి, ఒక ఫ్యామిలీ లాగా ఫామ్ అయి, వసుధైక కుటుంబం ఒక అంటారు కదా, అట్లా మనలకు ఏ అరమిరికి లేకుండా, ఏ కల్మషాలు లేకుండా మనం ఒక్క ఫ్యామిలీ లాగా పనిచేయాలి. ఏదో వచ్చినా మనము ఇది క్లారిఫై చేసుకోవచ్చు, అన్నదమ్ముల్లాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనము ఒకరినొకరు అర్థం చేసుకొని గొడవ లేకుండా మన యూనివర్స్కి తోడ్పడాలి అని నా సంకల్పము. అట్లా అందరికీ ధ్యానం నేర్పించాలి, ధ్యానం కండక్ట్ చేయాలి, అప్పుడు మనం అందరికీ పత్రిజీ సంకల్పించిన ఈ ధ్యాన్ జగత్ అనేది అప్పుడు త్వరలోనే తొందరగా అవుతుంది. అందరికి ఆయన ఏదైతే ఉద్దేశం ఉందో అది త్వరలో పూర్తవుతుంది. ఎస్, అదనమాట. ఎస్, ఎంతో అద్భుతంగా మీ యొక్క స్పిరిచువల్ జర్నీ గురించి చెప్పడం జరిగింది. అలాగే ఓషో రంజనీజీ గారు ఈ డైనమిక్ మెడిటేషన్ గురించి కూడా ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ ఎంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. పిఎంసి మేనేజ్మెంట్ గారికి, సెస్ మారాం శివప్రసాద్ గారికి, నిర్మలా మేడంకి, ఎవరైతే మా ఈ నా ధ్యాన ప్రయాణంలో సహాయపడ్డవారితో అందరికీ పేరు పోరిన నా ధన్యవాదాలు. పత్రిజీకి ధ్యానం అయితే నేర్పించిన పత్రిజీ గురువు గారికి, బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ధన్యవాదాలు. ప్లస్ ఇక్కడ మణి మేడం ఆశ్రిత మెడిటేషన్ సెంటర్ స్టార్ట్ చేసి నిలబెట్టినందుకు యాక్చువల్లీ ఆమె ఎంతో పొగడాలి, ఆమెకు కూడా ధన్యవాదాలు మన అందరూ చెప్పుకోవాలి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ స్పిరిచువల్ జర్నీ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు.